वेलकम टू लक्ष्मीकांतम्म वंटा हेल्दी रेसिपीज अंदिचे लक्ष्मीकांतम्म वंटा चैनल को तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। ई रोज हेल्दी दोसंडी अदे ओट्स दोसंडी। मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनेसि दांट्लो ओक कप्पु मिनपप्पु ओक कप्पु बियम वेसुकोनेसि टू टाइम्स वाश चेसि दांट्लो वाटर अंता पोसुकोनेसि तर्वात ओक 4 टू 5 अवर्स नानालंडी। ఆ విధంగా నానితేనే మనకు చాలా మెత్తగా వస్తుందండి పిండి మనం బ్లెండ్ చేసుకున్నప్పుడు। ఈ విధంగా 4 టు 5 అవర్స్ మినపప్పు బియ్యం నానిన తర్వాత నీళ్ళంతా వంచేసి మిక్సీ జార్లో బియ్యం మినపప్పును వేసుకునేసి ఒక గ్లాసు వాటర్ పోసుకునేసి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి। ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న పిండిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి। తర్వాత మిక్సీ జార్ తీసుకునేసి ఏ కప్పుతో మనం మినపప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల ఓట్స్ని తీసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి। ఈ పౌడర్ను మినపప్పు బియ్యము మనము బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండిలోకి ఈ ఓట్స్ పౌడర్ను వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి మనము బియ్యము మినపప్పు ఓట్స్ను ఏ కప్పుతో మెజర్మెంట్గా తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు పోసుకునేసి దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకునేసి పెనం అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు వేడి అవుతుంది, మరీ లో ఫ్లేమ్ పెట్టద్దండి। మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ కొద్దిగా ఆయిల్తో కొద్దిగా పెనం పైన టిష్యూ పేపర్తో రబ్ చేస్తే తర్వాత మనం దోశ అనేది పోసుకోవచ్చండి। దోశ పోసిన తర్వాత ఈ విధంగా పైనంతా హోల్స్ వచ్చేసిన తర్వాత ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను। ఇది హెల్తీ రెసిపీ అంటున్నాను కదా అందుకని హెల్త్ పరంగా నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను। మరొక వైపు దోశను తిప్పుకొనేసి ఈ విధంగా కాల్చుకోవాలండి। ఇది వెయిట్ లాస్ దోశ అని కూడా అంటారు, వెయిట్ లాస్ కావాలనే వాళ్ళకు మంచి రిజల్ట్ ఇస్తుంది, తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు కూడా చాలా మంచిదండి। రెసిపీ నచ్చితే లైక్ చేయండి, థ్యాంక్ యూ వెరీ మచ్।